Welcome to Uma Science Guru. In this video, we will see the female reproductive system easy to learn. First, we will see the T akar, alphabets T. Then, we will see the T akar, V shape, alphabets V. Students, we will see the T మేఘాల రూపంలో అంటే క్లౌడ్స్ రూపంలో గీసాను చూడండి. టీకి దిగువన ఇరువైపులా రెండు ఓవెల్ షేప్స్ అనేవి గీయడం జరిగింది. ఇవి ఓవరీస్ లేదా శ్రీబీజ కోశాలు. వీటిలోకి ప్రవేశించే విధంగా రెండు వైపులా కూడా రెండు ఫాలోపియన్ నాళాలను గీయాలి. స్టూడెంట్స్, మనకి సైన్స్ డయాగ్రామ్స్ వేయటంలో స్కిల్ అనేది అవసరం లేదు. అంటే మనం యాజ్ టీజ్గా డయాగ్రామ్ ప్రజెంట్ చేయని అవసరం లేదు. కాకపోతే ఏంటి, షేప్ అనేది చాలా అవసరం. ఆ షేప్ను మీరు గుర్తుంచుకోవడం కోసం కొన్ని సింబల్స్ ద్వారా తెలియజేశాను. ఇలా సింబల్స్ను ఊహించుకొని మిగిలిన భాగాలను కూడా గీసేద్దాం. స్టూడెంట్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, డయాగ్రామ్ కేటాయించబడిన మార్కుల్లో సగం మార్కులు డయాగ్రామ్ వేసినందుకు రిమైనింగ్ సగం భాగాలు గుర్తించినందుకు అంటే లేబులింగ్ కోసం కేటాయించబడతాయి. ఆ విధంగా లేబులింగ్ అనేది కూడా నేర్చుకోవాలి.